నేను ఇప్పుడైతే రెడీ అయిపోయాను, స్నానం చేసి నేనైతే ఇప్పుడు అయితే రెడీ అయిపోయాను. అండ్ మా మమ్మీ వచ్చేసి నాకు జడ వేస్తుంది. ఇంకా జడేస్తే నా పని మొత్తం అయిపోయినట్టు. నేను ఇంకా గుడికి వెళ్ళేసి దండం పెట్టేసుకుని ఇంకాక ఎంజాయ్ చేసేయడమే. సో ఈ బ్లాగ్ అయితే చివరిదాకా అస్సలు మిస్ కాకండి. కనుక ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫి లైక్ లాస్యా. ఇప్పుడైతే మా మమ్మీ నాకు జడేసేస్తుంది, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ అయితే ఫస్ట్ గెస్ట్ అన్నమాట మా ఇంటికి. సో మా బాబాయ్ నాకు కూడా ఒక గిఫ్ట్ తెచ్చారు. అండ్ అప్పుడు అలాగే టైం గడిస్తే లంచ్ టైం అయిపోయింది. సో ఇప్పుడు లంచ్ వచ్చేసి ఇంకా సాటర్డే కాదు, నాన్ వెజ్ లేదు. ఎంత బాధపడ్డాను నేను ఆ రోజు అయితేని. మరి బర్త్డేస్ అన్నాక నాన్ వెజ్ ఇలాంటివి ఉండాలి కదా, బట్ నాన్ వెజ్ లేకుండా తింటున్నాం. అండ్ ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ మా బాబాయ్ కలిసి లంచ్ అయితే చేసేస్తున్నాం. సో అప్పుడు కనీసం పులిహోర కూడా చేయలేదు మా మమ్మీ. మరి బర్త్డే కదా, ఏమీ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నారా? ఎదిగండి వచ్చేసారు మా ఫ్రెండ్స్. ఇంకా సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ వేసుకుంటున్నాము. సో ఇంకా మా ఫ్రెండ్స్ నేను ఎదుగుండి మా మామయ్య వాళ్ళ కొడుకు అందరం కలిసి అందరూ వచ్చేసారనమాట. సరిగ్గా ఇంకా అందరం కలిసి ఆటలు పాటలు అన్నీ అనమాట. మేము ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాం, డీజే టిల్లు టిల్లు పాట. సో పాటలు అయితే పెట్టట్లేదు, ఎందుకంటే కాపీ రైట్స్ వస్తున్నాయి అందుకని. లేకపోతే పాటలు పెట్టుంటే లైక్ వేరే లెవెల్గా ఉండేది. అండ్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బెలూన్స్ కట్టడం అలాగా స్టార్ట్ అయిపోయినాయి. బెలూన్స్ ఊడదాం. సో మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని మేము బెలూన్స్ ఊడతా, నేనేమో వీడియో తీసుకుంటా మా మమ్మీ పనుల్లో మా మమ్మీ అలాగా. సో ఇంక చూసారా, అప్పుడే చాలా బెలూన్స్ ఊదేసామన్నమాట. సో మా డాడీ ఏమో ఇంకా పైన అవి డెకరేషన్స్ అవి చేస్తున్నారు, పైన బెలూన్స్ అంటించడం. మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి అవి చేస్తున్నారు. అట్లాగే నేను షూట్ చేసుకోవాలో వద్ద అసలు. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ చూసారా ఎలా టీస్ చేస్తున్నారా నన్ను. వన్ అవర్ అయింది పుట్టి, వన్ డే అయింది అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదూ, అందుకనే ఇంకా మేము రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్రెండ్స్ అయితే చాలా హెల్ప్ చేశారనమాట బర్త్డే డెకరేషన్కి. ఇంక ఇలా ఆడుతూ పాడుతూ మేము ఎంజాయ్ చేస్తూ మా బర్త్డేని డెకరేషన్స్ అన్నీ పూర్తి చేసేసామన్నమాట. అండ్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా అయిపోయినాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి డెకరేషన్ చాలా బాగుంది కదా డెకరేషన్. సో ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ తప్పకుండా చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. ఆటలు పాటలు ఇంకా బాగుంటాయి, సరేనా? సో ఇప్పుడు చూడండి, ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ రెడీ అయిపోయారు ఇంకా కేక్ కటింగ్కి. స్టార్ట్ అయిపోతుంది మా సెలబ్రేషన్స్. అందరూ వచ్చేసారు మా ఫ్రెండ్స్ అందరూని. అండ్ ఇక్కడ వచ్చేసి సాంగ్ ప్లే చేస్తున్నారు, హ్యాపీ బర్త్డే టు మీ అనేసి. సో కేక్ అయితే వచ్చేసింది. సో కేక్ అయితే మీకు దగ్గర నేను చూపిస్తాను ఎలా ఉందో, తప్పకుండా చెప్పండి. అండ్ నచ్చితే కూడా లైక్ చేయండి,
ఇంకా కామెంట్ కూడా చేయండి. అండ్ ఇది వచ్చేసి రెయిన్బో కేక్ అన్నమాట. అండ్ నా డ్రెస్సెస్ అయితే ఇవాళ ఫుల్ ఎంథిక్ వేర్ అన్నమాట. సో మీకు నా డ్రెస్సెస్ కనుక నచ్చితే, కేక్ కనుక నచ్చితే లైక్ ఇవ్వండి అండ్ ఆల్సో కామెంట్ చేయండి. అండ్ నా బర్త్డే విషెస్ చెప్పినందుకు నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి, నా వెల్ విషెస్కి అందరికీ థ్యాంక్ యూ. సో బాగుందా కేక్? చూసారు కదా దగ్గర నుంచి, నాకైతే చాలా బాగా నచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడంతా కూడా ఫుల్ చుట్టూరు చాక్లెట్స్ తోటి, స్వీట్స్ తోటి, అక్షింతలతోటి, నాఫ్కిన్స్ తోటి. నాఫ్కిన్ చూసారా, యూనికార్న్ థీమ్ నాఫ్కిన్. సో అలా రకరకాలు వచ్చేస్తున్నాయి ప్లేట్స్ కూడాని. సో అందుకని మేము కూడా తీసుకున్నాం. సో ఇంకా వచ్చేసి ఇంకా నేను క్యాండిల్ బ్లో ఆఫ్ చేసేయాలి కదూ, అంటే నేను కదూ, అది లైటింగ్ వస్తుంది కదూ ఆ క్యాండిల్స్. సో ఇక్కడ నుంచి అయితే నేను కేక్ కటింగ్ చేసేస్తున్నాను. చూసేయండి, నేను చూసారా కేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు కనుక కేక్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ అయితే మా మమ్మీ డాడీకి నేను కేక్ అయితే పెట్టేస్తున్నాను, తర్వాత మా మమ్మీ డాడీ నాకు కూడా పెట్టేస్తున్నారు. సో ఇంక ఇలాగా నెక్స్ట్ మా అత్త వాళ్ళు, నెక్స్ట్ మా ఫ్రెండ్స్, అసలు మా ఫ్రెండ్స్ అయితే నా మొహం నిండా రాసేసారన్నమాట కేక్ అయితేని. నేను కూడా వాళ్ళకి రాసేసాను, మీరు చూస్తూ ఉండండి, తెలుస్తుంది మీకే. సో మా ఫ్రెండ్స్ అందరు రెడీగా ఉన్నారనమాట, ఎప్పుడు కేక్ వేసేద్దామా, ఎప్పుడు కేక్ స్మాష్ చేసేద్దామా నా మీద అనేసి. సో చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది ఎలా చేశారో, చూడండి అదిగోండి. సో అందరికీ అందరు నా మీద వేసేస్తూనే ఉన్నారు, నేను కూడా వాళ్ళ మీద కేక్ స్మాష్ చేసేసాను. చాలా ఫనీ ఫనీగా జరిగింది, రాయనని చెప్తూనే రాసేస్తున్నాను అనమాట. సో ఇక్కడేమో మా మామ ఏమో మధ్య మధ్యలో బెలూన్స్ వచ్చి పేలగొడుతున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి మా మహి అక్క, చూడండి ఫేస్ నిండా రాసేద్దామని చూసింది. సో ఇప్పుడైతే చూసారా ఫేస్ నిండా కూడా రాసేసింది. అప్పుడైతే నేనైతే షాక్ అనమాట, నా ఫేస్ ఎందుకు ఇలా అయిందని మళ్ళీ రివెంజ్ తీసుకోవడానికి వెళ్ళాను నేను. సో ఇలా ఫనీ ఫనీగా చాలా బాగా జరిగింది. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు అయితే అప్పుడు రాలేదు, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళతో నేను వీడియో కాల్ చేయించుకుని ఇంకా అలా చూస్తూ మాట్లాడుతున్నాము. అండ్ అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు కూడా రాలేదు. సో సాడ్, అదొక్కటే లోటు, మిగతాది ఎంత బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజు అయితే నేను. సో ఇంకా అందరు చేతి మీద మొహం మీద రాస్తూనే ఉన్నారు కేకులు, నేను కూడా వాళ్ళకి ఇంకా రాస్తూనే ఉన్నాను. ఇంకా నాకు గిఫ్ట్స్ అయితే చాలా చాక్లెట్స్ వచ్చినాయి అనమాట, ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తే నేను కూడా ఇప్పుడు కూడా తింటూనే ఉన్నాను నేను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా బర్త్డే అయిపోయింది అండ్ ఇప్పుడు ఆటలు పాటలు వస్తున్నాయి అన్నమాట. సో మేము ఇక్కడ వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నాం ఆటలు పాటలతోటి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక ఛాలెంజ్, అండ్ మేము వేస్తున్న స్టెప్పుల్ని బట్టి మీరు ఆ సాంగ్ని గెస్ చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి అన్నమాట. సో ఇంకా పాటలు పెడితే మాత్రం అద్దరిపోయేది, కానీ ఇంకా పెట్టలేకపోయాము, బట్ సూపర్గా ఉంది. సో ఇదిగోండి, ఇంకా పాటలని బట్టి మీరు తప్పకుండా గెస్ చేయండి, ఓకేనా? అండ్ కామెంట్ కూడా చేయండి ఆ పాటల్ని. సో వీడియో తప్పకుండా చివరి దాకా చూసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి, సరేనా? సో చివరిన మా ఫ్యామిలీ డ్యాన్స్ కూడా ఉంటుంది, తప్పకుండా చూసి నాకు చెప్పండి, చూసారో లేదో కూడా నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా? ఇది నా బర్త్డే సెలబ్రేషన్స్, నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేసుకోండి, సరేనా? బాయ్.